ఇప్పటికే అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు ఎప్పుడు నడుస్తాయి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రాలేదు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు మధ్య ఎందుకంటే ఒడిస్సాలో ఆల్రెడీ అంతర్రాష్ట్ర సర్వీసులు అయితే ప్రారంభమయ్యాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ అధికారులు దీనికి సంబంధించి చర్చలు నిర్వహించాలి అని అనుకున్న ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి పెరగడంతో ఆ చర్చలు కూడా వాయిదా పడ్డాయి దీంతో అంతరాష్ట్ర బస్ సర్వీసులు ఇప్పట్లో తిరిగే అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక తాజాగా నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే సిటీ బస్సులు తిప్పాలి అని చెప్పి అది కూడా విజయవాడ అలాగే విశాఖపట్నంలో సిటీ బస్ సర్వీసులని ఇమీడియట్గా ప్రారంభించాలి అని చెప్పి ఎందుకంటే స్థానికంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజా రవాణా సంబంధించి సిటీ బస్సులను ప్రారంభిస్తే కొంతవరకు ఊరట లభిస్తోంది అలాగే ఆర్టీసీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే కోవిడ్ నైన్టీన్ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ కోవిడ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దానిని అనుసరిస్తూ ప్రయాణికులు ఆర్టీసీ వారికి సహకరించాలి అనేది కూడా అంటే ఈ సిటీ బస్సులు ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో సిటీలో ఏ ప్రాంతానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే ఛార్జ్ ఉండేలాగా కూడా ఏర్పాటు చేస్తున్నారంట టికెట్ ధరలను పెంచే ప్రయత్నం అయితే చేయట్లేదు కాకపోతే మొత్తం ఇంకా ఒకటే ఛార్జ్తో ఏ ప్రాంతానికి వెళ్ళాలని అంటే లైక్ ఇంకా ఒక పాస్ తీసుకున్నట్టు అనమాట ఒకే ఏ ప్రాంతానికైనా సరే ఒకే ధరను నిర్ణయిస్తారంటే అది విజయవాడ సిటీలో కానివ్వండి విశాఖపట్నం సిటీలో కానివ్వండి ఇప్పటికే ఒకే ధర ఉండేలాగా ఆల్రెడీ సర్వీస్ నడపాలని చెప్పి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ సర్వీసులు నడపబోతున్నారు ఎందుకంటే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కేసులు తగిన జాగ్రత్తలు తీసుకొని బస్ సర్వీసులు ప్రారంభించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది లాక్డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల రెడ్ జోన్లు అలాగే కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి ఆ జోన్లు మినహా మిగిలిన అన్ని చోట్ల ఈ బస్సులు అనమాట అంతరాష్ట్ర బస్సులు విషయానికి వస్తే కర్ణాటక ఒడిస్సాకి మధ్య అయితే ఆల్రెడీ తిరుగుతున్నాయి కానీ మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఇంకా క్లారిటీ రాలేదు కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బస్సులు తిప్పడం అంత మంచిది కాదు అనే ఆలోచనలు ఇరు ప్రభుత్వాలు ఉన్నాయి కాకపోతే స్థానికంగా ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి ప్రధాన నగరాలైన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ అలాగే విశాఖలో సిటీ బస్సులు ప్రారంభించే యోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఒక పక్క హైదరాబాద్లో కూడా రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ సిటీ బస్సులు కూడా తిప్పడం మొదలు పెడితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఆర్టీసీ యాజమాన్యంతో పాటు ప్రజలకు కూడా పూర్తిగా సహకరించాలి కోవిడ్ నైన్టీన్ ప్రోటోకాల్ను పాటించాలి అని ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది అంతే తప్ప ఇంతకు ముందులాగా కిక్కిరిసిపోయి ఫుట్పాత్ ప్రయాణాలు ఒకే సీట్లో ముగ్గురు నలుగురు నుంచో నుంచో ఒకరి మీద ఒకరు పడిపోవడం ఇటువంటి అన్నింటికి పెట్టాలి సామాజిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా సిటీ బస్సులో ఆల్రెడీ కొన్ని సిటీ బస్సులు మార్కులు వేశారు సీట్లో ఒకరు మాత్రమే కూర్చోవాలి అని చెప్పి ఆ నిబంధనలను పాటిస్తూ పూర్తిగా ఆర్టీసీకి సహకరిస్తూ ప్రయాణాలు చేస్తే ప్రజా రవాణా పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది త్వరగా ప్రజలకు కూడా ఇబ్బందులకు గురి కాకుండా ఎవరి గమ్యస్థానాలకు వాళ్ళు ఆర్టీసీ సౌకర్యాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ గమ్యస్థానాలు చేరడానికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి